బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఎంత రాజకీయం చేస్తున్నాడు ఆ ఎట్లా రాజకీయం చేస్తున్నాడు గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి తప్పు తప్పుడు అది చేస్తున్నాడు అనేది ఇది ప్రతి చిన్న విషయానికి రాజకీయం చేసి ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఇలాంటి నీచుల చేతిలో రేపు తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఏమవుతది మిత్రులారా ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ చూడండి క్లియర్ ఇగో ఈ బండి సంజయ్ అనేటువంటి మూర్ఖుడు ఏం రాసిండు చూడండి ఇగో భాగ్యనగర్ ఉత్సవాలను వాళ్ళనికి వాళ్ళు చేయనందుకు ఆ వ్యక్తులను ఉత్సవ కమిటీ సభ్యులను అరెస్ట్ చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పేసి ఈయన ఒక తప్పుడు విషయాన్ని పెడితే తెలంగాణ ఫ్యాక్టరీ చెక్ వాళ్ళు చెప్పారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నాయకుల అరెస్ట్ విషయమై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరపాలని అడిగితే బీజేయుఎస్ నాయకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అసలు వాస్తవం ఏంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇగో ఒకసారి నేను జరిగిన తర్వాత మీకు అది చూపిస్తా ఇగో బండి సంజయ్ ఏం పెట్టిండంటే భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనియ్యారా చూడండి ఎట్లా ఉన్నదన్న కథ గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అడిగితే అరెస్టు చేస్తారా నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అడిగితే అరెస్టు చేయడం ఏంటి ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరగాలని మేము కోరుకుంటున్నాం రాచి రంపాన పెట్టాలని సీఎం చూస్తున్నాడు ఇతర వర్గాల పండుగలకు రాని ఇబ్బందులు హిందువుల పండుగలకే ఎందుకు వస్తున్నాయి హిందూ సమాజం అంతా ఆలోచించాలని కోరుకుంటున్నా హిందూ సమాజం అంతా సంఘటితం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది 100కు 100% కావాలి మిత్రులారా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలి ఈ హిందువులను ఉపయోగించుకొని రాజకీయం చేస్తున్నటువంటి ఇట్లాంటి సన్నాసులను తరిమికొట్టాలి ఇట్లాంటి గుజరాతీ బానిసలను ఈ గుజరాతీ కుక్కలను మనం తరిమికొట్టకపోతే రేపన్నాడు ఈ తెలంగాణ కానీ తెలంగాణకు తలమానికమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదైనటువంటి ఈ హైదరాబాదును కానీ మనం కాపాడుకోలేము ఈ హైదరాబాదును కాపాడుకోవాలంటే ఇట్లాంటి మత పిచ్చోళ్ళని వీళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఆడ ఏం జరిగింది తలసాని శ్రీనివాస్ కూడా నిన్న చేసిండు అరే పిచ్చోడా ఇగో నువ్వు చేయలేదు ఏర్పాట్లు చేయలేదు అన్నావు కదా చూడు ఒకసారి అని చూపించాడు ఇగో లైట్లు ఏర్పాటు చేసిర్రు హైదరాబాదు మత సామరస్యాన్ని భంగం కల్పించాలని చూస్తున్నటువంటి కొంతమంది మతోన్మాదులకు ఇట్లా ఈ వీడియో రూపంలో బుద్ధి చెప్పింది ఏం నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేదు హిందువుల పండుగలకి అడ్డం వస్తున్నాయి ఎట్లాంటివని చెప్తున్నటువంటి వాళ్ళకి వాస్తవానికి ప్రభుత్వానికి ఎందుకు ఇలా ఉంటుంది చెప్పండి ఒక సుప్రీంకోర్టు ఒక హైకోర్టు మనకు గైడ్లైన్స్ ఉన్నాయి దీన్ని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళ లెక్క నీళ్ళు చేస్తానని కేసీఆర్ ఏమైంది అంటాడు మరి అలానే నిమజ్జనం చేయాలంటారు చెత్తలనే చేయాలని వీళ్ళే లొల్లి చేస్తారు మరి అది ఎందుకు క్లీన్ చేయలేదని మళ్ళీ వీళ్ళ లొల్లి చేస్తారు ఇట్లా ఉండదన్నమాట వీళ్ళ ఆలోచన విధానము ఇలా రాజకీయం ఎట్లుంటుందంటే ఒక ఇప్పుడు వినాయకుడిని ఇది మొత్తం తీసుకపోయి అందులో నిమజ్జనం చేసి కలుషితం చేయాలని వీళ్ళే చెప్తారు మళ్ళీ ఎందుకు దీన్ని మీరు శుద్ధి చేస్తారని శుద్ధి చేయలేదు ఏంది కొబ్బరి నీళ్ళక చేస్తున్నారు కదా హుస్సేన్ సాగర్ నీళ్ళని ఎందుకు అట్లా చేయట్లేరు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ రాజకీయం చేస్తారు కాబట్టి ఇలాంటి ప్రబుద్ధులు ఇలాంటి జ్ఞానం లేని వాళ్ళు ఈ బీజేపీలో ఉంటారు అట్లాంటి బండి సంజయ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ బీజేపీ శాఖకు అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఇలా తగలబడింది పరిస్థితి సుప్రీంకోర్టు
ఇగ ఇక ఈయన ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి చూడండి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ విషయమే తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తున్న తప్పుడు విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరపాలని అడిగితే బీజీ యుఎస్ నాయకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని ఆయన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇక నిజానికి ఎలాంటి అనుమతి లేకుండా ట్యాంక్ బండ్ పైన ర్యాలీ బైక్ ర్యాలీ చేయడానికి ప్రయత్నించినటువంటి బీజీయుఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి కాబట్టి బైక్ ర్యాలీకి అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తులను ప్రయత్నించినటువంటి వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జనం కోసం అన్ని ముందస్తు ఏర్పాట్లు జరిగాయని అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 31 చెరువులతో పాటు 74 ఇతర కొనులను సిద్ధం చేశారు. 280 క్రేన్లు, 13 మొబైల్ క్రేన్లు, 10,000 మంది శానిటైజర్ సిబ్బంది నియమించారు. ఇక నగరంలోని అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో గణేష్ నిమజ్జనం 9 సెప్టెంబర్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు భారీ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇది పరిస్థితి. ఇట్లా ఉంటే బీజేపీ వాళ్ళేమో ఇక వినాయక చవితిని పట్టుకొని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నది. సో ఇలాంటి విష ప్రచారాలను దయచేసి ప్రజలు పబ్లిక్ ఎవరు నమ్మకూడదు. ఇవి ఎంతసేపు ఉన్నా వాళ్ళ రాజకీయ అవసరం కోసం మాత్రమే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటివి కూడా